తరంపితా పరమాత్మను మనలందరినీ తన పిల్లలుగా ఇక్కడ ఈ సమావేశంలో ఒక పరివారంగా ఒక కుటుంబంగా కలిపారు. మరి వారికి నాయక శుభాభివందనములు. అలాగే ఇక్కడ విచ్చేసినటువంటి ఆత్మీయ పరివారం వేదికను అలంకరించిన పెద్దలందరికీ బ్రహ్మకుమారి సంస్థ వైపు నుండి హృదయపూర్వక శుభాభివందనాలు. అస్సలాము అలైకుం. చాలా సంతోషంగా ఉంది. సమాజంలో ఒక మంచి మార్పు తీసుకురావడానికి ఫౌండేషన్ బేస్ నుండి చేస్తున్న ప్రయత్నం ఇది. కుటుంబం బాగుంటేనే సమాజం బాగుంటుంది. కుటుంబంలో కూడా మూల స్తంభం వ్యక్తి. వ్యక్తిని మనం స్త్రీ పురుషులుగా విభజిస్తూ ఉన్నాం. వ్యక్తి యొక్క సంబంధం తోటి వ్యక్తితో, అది భార్య భర్త కావచ్చు, అత్త మామ కావచ్చు, లేకపోతే తోటి కోడలు కావచ్చు, ఒక కుటుంబంలో ఎవరైనా ఉండొచ్చు, సింగిల్ పేరెంట్ చైల్డ్ కావచ్చు, ఒక వ్యక్తికి మరొక వ్యక్తికి మధ్య ఉండే సంబంధాన్ని మనము పటిష్టంగా చేస్తే సమాజంలో ఒక స్ట్రెంగ్త్, సమాజంలో ఒక బలం, సమాజంలో ఒక శ్రేష్ట మార్పును మనము తీసుకురాగలుగుతాము. సంబంధం అనేది ఒక ఎక్స్చేంజ్ ఆఫ్ ఆటల ద్వారా, చేతల ద్వారా, ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా. అయితే ఈరోజు సంబంధాలలో ఎక్కువగా సమస్యలు పెరిగిపోతున్నాయి. కారణం ఏమిటి అంటే, మీరు ఇన్ని రోజులు వినే ఉంటారు చాలా విషయాలు, కానీ బ్రహ్మకుమారి సంస్థ ద్వారా ఏవైతే విషయాలను లోతుగా పరిశీలించి తెలియపరుస్తున్నామో వాటిని మీ ముందు ఈ పావుగంటలో మీతో పంచుకునే ప్రయత్నం చేస్తాను. సంబంధం అనగానే మనము ఇతరుల నుండి మనకేం లభిస్తుంది, వారి నుండి నాకేం దొరుకుతుంది, అదే నా యొక్క సంబంధానికి ఆధారం అనుకుంటాం. సంబంధం అనగానే మనం ఆశిస్తూ ఉంటాం. రిలేషన్ ఉన్న చోట ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటూ ఉంటాం. స్వభావము సంస్కారాన్ని బట్టి యాక్సెప్ట్ చేయడం మొదలు పెడతారు. అప్పుడు ఆ సంబంధం చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఒక కుటుంబాన్ని ఒక పొలంతో పోలుద్దాం. పొలంలో మనము విత్తనాలు వేసి మొక్కలను పెంచుతాం. కానీ మనం విత్తనాలు వేయకుండానే పెంచకుండానే కొన్ని పెరుగుతాయి. అవేంటి అంటే కలుపు మొక్కలు. ఎప్పటికప్పుడు రైతు ఆ కలుపు మొక్కల్ని తొలగించే ప్రయత్నం చేస్తాడు. తను వేస్తున్న ఎరువు తను పెంచే మొక్కకు ఎంత అవసరమో, కలుపు మొక్కను తొలగించడం కూడా అంతే అవసరమని భావిస్తాడు. అలాగే కుటుంబంలో పరస్పరం కలిసి ఉంటూ అన్ని విషయాలను పంచుకుంటూ మనోభావాలను ఎక్స్చేంజ్ చేసుకుంటూ దానిపైన అటెన్షన్ ఎంత అవసరమో, మధ్య మధ్యలో కలుపు మొక్కల్లాగా ఉత్పన్నమయ్యేటువంటి అనుమానాలు, అభద్రతా భావము, ఒకరిపైన ఒకరికి అపేక్షలు, వీటిని కూడా తొలగించుకోవడం అంతే అవసరం. అందుకే అంట, రిలేషన్షిప్స్ ఆర్ లైక్ సీడ్స్, ఎక్స్పెక్టేషన్స్ ఆర్ లైక్ వీడ్స్. వీడ్స్ అంటే కలుపు మొక్కలు. సో ఈ వీడ్స్ని మనం రిమూవ్ చేయాలి. ఏమవుతుంది, మనం ఎవరి నుండైనా ఏదైనా ఆశిస్తే, ఇద్దరు వ్యక్తులు ఉన్నారు, సపోజ్ మీలో ఎవరైనా వంట చేసే అభిరుచి ఎవరికి ఉంది ఇక్కడ, బాగా ఇంట్రెస్ట్, ఇంకెవరికి లేదా? కుకింగ్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు. ఓకే, ఎవరైనా మీ ఇంటికి గెస్ట్ వస్తే వాళ్ళేమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీరు ఇన్ని ఐటమ్స్ చెయ్యాలి, ఇన్ని రకాలుగా పెట్టాలి అని. కానీ వాళ్ళు వస్తున్నారు, మీకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్, అది మీ యొక్క మెయిన్ ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్. మీరు ఏమేమి వండుతారు, అట్లీస్ట్ ఎన్ని ఐటమ్స్ చేస్తారు? 5-6. ఓకే, 5-6 ఐటమ్స్ మీ ఇంటికి వచ్చిన గెస్ట్ అనుకోండి, సపోజ్ తినేసారు, చాలా నార్మల్గా ఏమీ ఎక్స్ప్రెషన్స్ లేకుండా వెళ్ళిపోయారు, బాగుందని చెప్పేసి ఒక మాట వెళ్ళిపోయారు. ఒక 1 మీరు మా ఇంటికి వచ్చారు, మీరు మా ఇంటికి వచ్చారు
వచ్చినప్పుడు మీరు ఏమని ఎక్స్పెక్ట్ చేస్తారు ఇప్పుడు వీరు కూడా నాకు డిన్నర్ లో రకరకాల ఐటమ్స్ చేస్తారు అని ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటా మీరు సాయంత్రం 6 గంటలకల్లా వచ్చారనుకోండి నేను ఏమనుకుంటాను టీ తాగే వచ్చి ఉంటారు కదా పర్వాలేదు కాసేపు మాట్లాడదామని మాట్లాడుతున్నా నేనేం ప్రిపేర్ చేయట్లేదు బికాజ్ నాకు కుకింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు నాకు కుకింగ్ అంటే పెద్ద ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ కూడా కాదు జస్ట్ నేను మాట్లాడుతున్నా చివరికి వెళ్ళేటప్పుడు ఏదో లైట్ టిఫిన్ ప్రిపేర్ చేసి మీకు పెట్టేశాను మీరేమనుకుంటారు దాన్ని మా ఇంటికి వస్తే ఎన్ని తిన్నాను ఎన్ని పెట్టాను ఈమె కోసం నేను ఎంత కష్టపడ్డాను ఈమె నాకు సింపుల్ టిఫిన్ పెట్టేసి నన్ను అవమానించింది ఏమంటారు షీ ఇన్సల్టెడ్ మీ నన్ను ఇలా అవమానిస్తుందా ఇంకా నెక్స్ట్ టైం మళ్ళీ నేను ఎప్పుడైనా మీ ఇంటికి వస్తే మీరు ఏం చేయరు అంటే మీ కుకింగ్ ప్యాషన్ ని వదిలేసుకుంటారు మీ విశేషత యాక్చువల్గా మీ ఇంట్రెస్ట్ కుకింగ్ కానీ మీరు దాన్ని వదిలేసుకుంటారు వీటన్నిటికీ కారణం ఏంటి అంటే ఓన్లీ అన్ ఎక్స్పెక్టేషన్ యాక్చువల్గా నాకు కుకింగ్ ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నేను సింపుల్గా చేసి మీకు పెట్టాను మిమ్మల్ని అవమానించాలని కాదు ఇంకేమీ కాదు కానీ మీరు ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చారు కాబట్టి మీకు అది అవమానంగా అనిపిస్తుంది చూడండి ఎంత పెద్ద బ్యారియర్ క్రియేట్ అవుతుంది సంబంధాల్లో ఇలాంటి ఆలోచనలతో అందుకే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు ఎవరి విశేషతను దాన్ని అలాగే రెస్పెక్ట్ చేస్తూ మనం చూడాలి యాక్సెప్ట్ చేయాలి మనం అక్కడ హర్ట్ అవ్వకుండా ఏమనుకోవాలి కుకింగ్ నాకు ఇంట్రెస్ట్ కాబట్టి నేను 5-6 ఐటమ్స్ చేశాను వాళ్ళేమి నాకు వచ్చి చేయమని చెప్పలేదు వాళ్ళేమి అలా ఎక్స్పెక్ట్ చేసి కూడా కూర్చోలేదు కానీ నేను అవుట్ ఆఫ్ మై ఓన్ ఇంట్రెస్ట్ నేను ప్రిపేర్ చేస్తాను సో అలా ఎక్స్పెక్టేషన్స్ ని ఏ సంబంధంలో అయినా మీరు తగ్గించుకోండి అప్పుడు చాలా హ్యాపీగా ఉండగలుగుతారు ఈవెన్ పిల్లల విషయంలో కూడా చూడండి పిల్లలు చిన్న వయసులో ఉన్నప్పుడు మీతో స్కూల్లో ఏం చేశారు టీచర్ ఏమన్నారు టీచర్ ఎలా అందరితో మాట్లాడారు ప్రతి చిన్న విషయం మీకు ఇంట్రెస్ట్ ఉండదు ఆ టైంలో మీకు వినబుద్ధి కాదు అయినా పిల్లలు మాత్రం పట్టి పట్టి మిమ్మల్ని మీరు ఎటు వెళ్తున్నా మీ దగ్గరికి వచ్చి చెప్తూ ఉంటారు మమ్మీ ఇలా జరిగింది అలా జరిగింది అని చెప్తూ ఉంటారు ఇప్పుడు వయసు మీరు వాళ్ళ వెంట పడుతున్నారు ఏం జరిగింది చెప్పు ఎక్కడికి వెళ్ళావు చెప్పు ఏం చేసావు చెప్పు చెప్తున్నారా ఇప్పుడు చెప్తున్నారా ఎందుకు ఈ మార్పు వచ్చింది మరి ఎక్కడో మిస్టేక్ జరిగింది బాల్యంలో అదే పిల్లలు పరిగెత్తుకుంటూ వచ్చి మనం వినకపోయినా మన వెంటబడి చెప్పిన వారు ఇప్పుడు ఎందుకు పంచుకోవట్లేదు అంటే చిన్నప్పుడు మీరు పిల్లలు ఏది చేసినా యాక్సెప్ట్ చేశారు యాక్సెప్టెన్స్ ఉండేది అప్రిసియేషన్ ఉండేది అభినందించేవారు సంతోషపడేవారు చాలా మంచిగా వారిని ప్రోత్సహించేవారు కానీ అలా వయసు పెరుగుతూ ఒక ఏజ్ రాగానే ఒకరోజు పిల్లలు ఎలాంటి విషయం మీతో పంచుకుంటారంటే అది మీకు నచ్చదు మమ్మీ ఈ రోజు ఏం చేసామో తెలుసా ఫ్రెండ్స్ అందరం కలిసి స్కూల్లో గోడ దూకేసి బంక్ చేసి క్లాస్ బయటకు వెళ్ళిపోయాము అని అంటారు అంతే వెంటనే మీ ఫేస్ లో ఫీలింగ్స్ రిజెక్షన్ ఫీలింగ్స్ కనిపిస్తాయి వెంటనే యువర్ రాంగ్ చేసింది తప్పు అనేస్తారు ఎస్ అక్కడ పిల్లలు చేసిన పని తప్పే కానీ మనం చెప్పే విధానము వారిని శాశ్వతంగా జీవితంలో మనతో ఏమీ పంచుకోనివ్వకుండా చేస్తుంది ఒకవేళ మీ పిల్లలు మీ కుటుంబం బాగుండాలి మీతో ప్రతిదీ పంచుకోవాలి ఏ బయటి కౌన్సిలర్ అవసరం లేకుండా నా పిల్లలు ఫ్రీగా నాతో అన్ని షేర్ చేసుకోవాలి అని మీరు భావిస్తే మీరు వాళ్ళు ఏదైనా మీకు చెప్పడానికి వచ్చినప్పుడు రాంగ్ ఇది తప్పు ఇది అని వెంటనే అనకండి వాళ్ళని యాక్సెప్ట్ చేయండి ఓకే మీరు చేసింది ఈ వయసులో కరెక్టే ఈ వయసులో ఇట్లానే చేయాలనిపిస్తుంది అన్నీ బంక్ చేయాలని గోడలు దూకి వెళ్ళాలని మీ ఫీలింగ్స్ కూడా కరెక్టే ఎందుకంటే మీ తోటి పిల్లలందరూ చేస్తున్నారు కాబట్టి మీకు చేయాలనిపిస్తుంది కానీ ఇలాగే నువ్వు చేస్తే నీ క్యారెక్టర్కి అది మంచిది కాదు చెప్పే విధానం మీరు అది తప్పనిసరిగా మంచిది కాదని చెప్పండి కానీ ముందే నువ్వు చేసింది తప్పు అని అనవచ్చు వ్యక్తిని తప్పు పట్టకండి అక్కడ విషయాన్ని అంటే నువ్వు కరెక్టే నీకు వచ్చిన ఆలోచన కరెక్టే కానీ
ఆ వస్తువు ఆ విషయం నీ కొరకు మంచిది కాదు అని చెప్పండి. అప్పుడు పిల్లలకి ఓ నేను కరెక్టే అన్నారు కదా, మనకి దగ్గర అవుతారు. ఇంకొకసారి మీరు రాంగ్ అన్నారంటే లైఫ్ లో ఇంకొకసారి చెప్పడమే మానేస్తారు. మీరేమనుకుంటారు, చెప్పడం మానేశారు అంటే చేయట్లేదేమో అలాంటి తప్పులేమీ అనుకుంటారు. కానీ వాళ్ళు చేస్తున్నారు, కేవలం మీతో పంచుకోవట్లేదు. సో మనం యాక్సెప్ట్ చేయడం సంబంధాల్లో ఎంత ఇంపార్టెంటో అర్థం చేసుకోవాలి. ప్రతి సంబంధంలో మనం ఒక శుభ భావన పెట్టుకుంటూ వెళ్ళాలి. ఒక కుటుంబం బలంగా ఉండాలి అంటే కుటుంబంలో స్త్రీ పురుషులు ఇద్దరు రెండు చక్రాలు లాంటి వారు. కానీ అందులో కూడా స్త్రీ చాలా గొప్ప పాత్రని నిర్వహించగలుగుతుంది. ఎందుకంటే స్త్రీని ఏమంటారు, హిందూ మతంలో అయితే గృహలక్ష్మి అంటారు, జనరల్గా కూడా హోమ్ మినిస్టర్ అంటారు. సో యు ఆర్ ద హెడ్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ. పేరుకు ఫాదర్ హెడ్ కానీ యాక్చువల్గా మదరే 24 అవర్స్ ఇంట్లో ఉండి ఇంటి వైబ్రేషన్స్ని ఇంటి వాతావరణాన్ని తయారు చేసేది. మొత్తం ఇల్లు మీ చేతుల్లో ఉంది. మీ ఇంటిని మీరు జన్నత్ లాగా స్వర్గం లాగా చేసుకోవాలి అంటే అది మీ ఆలోచనల్లోనే ఉంది. మీరు ఒకవేళ ఇంట్లో మీకు ఎన్ని సమస్యలైనా ఉండనివ్వండి, అప్పులు ఉండనివ్వండి, చాలా జబ్బులు ఉండవచ్చు, లేకపోతే గొడవలు ఉండవచ్చు, కానీ మీరు ఒకవేళ కమిట్ అయి మీ ఇంట్లో ప్రతిరోజు ఉదయం మేల్కొనగానే చాలా స్ట్రాంగ్గా పాజిటివ్ ఆలోచనలు చేశారనుకోండి, ఈ ఇల్లు స్వర్గము, ఈ ఇంట్లో ప్రతి మెంబర్ కూడా ఆరోగ్యంగా ఉన్నారు, లేకపోవచ్చు ఆరోగ్యంగా, కానీ మీరు సంకల్పం చేయండి. ఎందుకంటే సంకల్పే సృష్టి అంట. సంకల్పంతో సృష్టి రచింపబడుతుంది. మనం ఎలాంటి ఆలోచనలు చేస్తే అలాంటి సృష్టి మన చుట్టూ ఏర్పడుతుంది. సో మీ చేతుల్లో ఉంది, మీకు ఎలాంటి సృష్టి కావాలి, మీ కుటుంబం అనే సృష్టి ఎలా ఉండాలి, అలాంటి ఆలోచనలే ఉదయం మేల్కోగానే మీరు చేయండి. అలా చేస్తే తప్పనిసరిగా మీ కుటుంబాన్ని మీరు స్వర్గంలాగా మార్చుకోగలుగుతారు. దీనికోసం ఉదయం లెగగానే చేసేటువంటి ఆలోచనని ప్రశాంత మనసుతో మీరు ఒక స్థానంలో ఎలా అయితే నమాజ్ చేసేటప్పుడు కూర్చుంటారు కదా, అలా ఎర్లీ మార్నింగ్ లెగోగానే ప్రశాంతంగా కూర్చొని స్ట్రాంగ్ ఆలోచనలు చేయండి. ఈ ఇల్లు స్వర్గం, ఈ ఇల్లు జన్నత్, ఇక్కడున్న ప్రతి మెంబర్ చాలా మంచివారు, అందరూ ఆరోగ్యంగా ఉన్నారు, అందరి పైన భగవంతుని యొక్క దువా ఉంది, ప్రతి ఒక్కరి స్వభావం చాలా బాగుంది, మా మధ్య ప్రేమనే ప్రవహిస్తుంది. గొడవలు ఉండొచ్చు, మనస్పర్ధలు ఉండొచ్చు, కానీ మీకేం కావాలి, ప్రేమ వాతావరణం కావాలి. కాబట్టి మీరు క్రియేట్ చేయండి. మీరు సృష్టికర్త, మీలో ఆ శక్తి ఉంది, మీ ఆలోచనలతో మీరు ఆ సృష్టిని తయారు చేయవచ్చు. కాబట్టి మీకు ఎలాంటి జీవితం కావాలో, ఎలాంటి సమాజం కావాలో అలాంటి ఆలోచనలను మీ నుండే ప్రారంభించండి. ఎందుకంటే మనము జీవితాంతం ఇతరులను మార్చాలి అనే ప్రయత్నంలోనే ఉంటే మాత్రం నిరాశ మిగులుతుంది. చివరికి అవసాన దశ వచ్చేసరికి ఆలోచిస్తూ ఉంటారు, అయ్యో నేనే మారి ఉంటే బాగుండు, నన్ను చూసి నా కుటుంబం మారింది, నా కుటుంబాన్ని చూసి మా ఊరు మారింది, మా ఊరును చూసి దేశం మారింది, అలా రియలైజ్ అవుతారు. మనం మారకుండా అందరినీ మార్చే ప్రయత్నం చేస్తే మాత్రం నిరాశ మిగులుతుంది. కాబట్టి స్త్రీ శక్తిలో ఉన్నటువంటి గొప్పతనాన్ని గుర్తించండి. మీరు మీ సృష్టిని రచించగలుగుతారు. మీ ఇంటిని మీరు ఎలా కావాలనుకుంటే అలా తీర్చిదిద్దగలుగుతారు. మీ సంకల్పాలను శ్రేష్టంగా మార్చుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సమీనేంద్ర మహిళ విభాగం చేస్తున్నటువంటి కృషిని బ్రహ్మకుమారి సంస్థ చాలా అభినందిస్తుంది. మీ యొక్క కృషి ఫలిస్తుంది, తప్పకుండా ఒక శ్రేష్ట సమాజం వస్తుంది అని మేము బలంగా విశ్వసిస్తున్నాం. ఎలా అయితే ఘోరమైన చీకటి తర్వాత సూర్యుడు ఉదయిస్తాడు కదా, అలాగే ఇప్పుడు చాలా సమస్యలు ఉన్నాయి, కానీ రేపు శ్రేష్ట సమాజం తప్పనిసరిగా వస్తుంది. ఆప్షన్